చేశారు. చాలా మందికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎవరైతే చార్జ్ చేశారో చెప్పగా వాళ్ళందరికీ బయట వేయడం కూడా జరిగింది. ఎంత మాట్లాడుతున్నా కూడా నన్ను మా అసోసియేషన్ లో కార్డు ఇవ్వలేదు, ఒక మెంబర్ గా జాయిన్ చేసుకోవట్లేదు. సో కొంతమంది కావాలని తొక్కేస్తున్నారు, కార్డు రాకపోకుండా మా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా మమ్మల్ని ఎంత దారుణంగా హింసిస్తున్నారు, న్యూడ్ ఫోటోలు పంపించమంటున్నారు, న్యూడ్ వీడియోస్ పంపించమంటున్నారు అని చెప్పేసి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజు. సో ఆ నిరసన ఎలా వ్యక్తం చేయాలి, నేను ఏది పగలగొట్టడం కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ నేను చేతగాని స్థితిలో ఉన్నప్పుడు నా నిరసనని నా బట్టలు నేను కూడా తీసుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దారుణాది దారుణ సిచ్యువేషన్ లో ఉంది అని చెప్పడానికి జనాలకు తెలియజేయడం కోసం ఈ రోజు నా డ్రెస్ ఓడిస్తూ కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందండి. ఎంత ఇలా జరుగుతున్నా కూడా ఆ పైన పెద్దలు ఒక్కళ్ళు కూడా కిందకి దిగొచ్చి ఏం జరిగింది అని అడగట్లేదు. ఇంత జరుగుతున్నా కూడా ఇంత గొంతు చించుకున్నా కూడా ఏ పెద్ద 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 వాళ్ళు కూడా ఏ పెద్ద హీరో కానివ్వండి, పెద్ద ప్రొడ్యూసర్ కానివ్వండి, పెద్ద డైరెక్టర్ కానివ్వండి బయటకు రావట్లేదు. అంటే ఎన్ని రోజులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఆఫర్లు రాకపోకుండా ఎన్ని రోజులు తొక్కేస్తారు, ఎన్ని రోజులు పడక సమాల కోసమే తెలుగు వాళ్ళని వాడుకో